ततो रावण गीतायाः ततो रावण गीतायाः सीतायाः शुकर्षणः येष पदमं वेष्टुं चारणा चरिते पथि दुष्करं निष्प्रतित्वं त्वं चिकीर्षन् कर्म वानरः समुद्रसिलो क्रीवो गवां पतिर्वाबुभुरु. ఈరోజు మన పుదోపాఠ్యక్రమంలో ఈ ఆంజనేయ స్వామి వారికి మహాన్యాసత్వపూర్వకంగా ఆంజనేయ స్వామి వారి అత్యంత ప్రీతికరమైన ముందు సూక్త పాశుపత అభిషేకం జరిగి ఈ సాయంకాల ప్రదోషకాలంలో నాగవల్లీధర స్వామి వారికి కమలపాలు అంటే చాలా ఇష్టం కనుక ఆ కమలపాలు పూజ వేద పారాయణం సంజ్ఞానం దాంతో పాటుగా సింధూర అర్చన ఈ జరిగే సమయంలో ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవం గురించి నాలుగు మాటలు మన చదువుకుంటే మన జాతకాలే మారిపోతాయి, మన దోషాలు తరుగుతాయి, మనకు క్షేమం కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారి శ్రీరంగ వారిని వెతకడం కోసమని చెప్పి ఆయన సాహసించి నూరు రోజుల సముద్రం దాటడం ఇంకా దాటలేదు. నూరు రోజుల సముద్రం దాటితే కానీ లంకా అగర రావణాసురుడు ప్రభావించే లంకా అగర అక్కడ ఎక్కడో రావణాసురుడు అమ్మవారిని రహస్యంగా ఎక్కడో దాచాడు. మరి నూరు యోజన సముద్రం దాటడం అంటే మాత్రం యోజనము అంటే ఆ సముద్రానికి బ్రిడ్జి లేదు, బ్రిడ్జి లేనటువంటి నీటి పైన ప్రయాణం చేయాలి. ఈ దగ్గర కొద్దోపాలకేశ్వర మురుకాలు వంటిగా ఓ వందల గారు ఏదో ఈ దేశంలో వచ్చేద్దామంటే యోజనము అంటే 8 కిలోమీటర్లు అని చెప్తారు. ఒక ప్రమాణంలో యోజనము అంటే మరి కొంతమంది శాస్త్రవేత్తలు 12 కిలోమీటర్లు ఉంది. ఏరియా అయితే 100 రోజులు ఆ సముద్ర విడదు అంటే 100 × 8 800 కిలోమీటర్ల సముద్రము దాటితే కానీ లంకా నగరంలో అడుగు పెట్టడానికి సాధ్యం కాదు. మరి సీతమ్మ వారిని అమ్మవారు ఎక్కడ ఉందో, అమ్మవారి పరిస్థితి ఏమిటో, అమ్మవారి యొక్క యోగక్షేమాలు తెలుసు రావాలి అంటే ఆంజనేయ స్వామి వారు ఆయన ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్రమూర్తి వారి అయినటువంటి అత్యంత భక్తి శ్రద్ధలతో నేను సముద్రంలో పడి విరిగిపోయినా పర్వాలేదు, నా ఆరాధ్య దైవమైన రామవారి కార్యాన్ని నేను అంటే అమ్మవారి సీతమ్మ కలిగి వెళ్ళడం కోసం వెళ్ళడం నా చేయలేదు అని దుష్కరం నిష్ప్రతిత్వం ధ్వం చికీర్షం కర్మ ఇది 800 కిలోమీటర్ల సముద్రం ప్రయత్నించి ప్రయాణం చేయాలి. ఆకాశ మార్గంలో పక్షులు ఎలా అయితే ప్రయాణం చేస్తాయో ఈ సముద్రము ధైర్యించి అలా ప్రయాణం చేయాలి. ఇది చాలా కష్టకరమైన అయినప్పటికీ కూడా నా ఆరాధ్య దైవమైన రాముడు ఆయన ఆశీర్వచనం నాకు ఎలా కట్టి రెప్పగా ఆ రామచంద్రమూర్తి వారు నన్ను రక్షిస్తారు, నా శరీరానికి ఏ ప్రమాదము క్షేమంగా సముద్రం దాటుతా, అమ్మని చూస్తా, సీతమ్మని మాట సీతమ్మ వారితో మాట్లాడతా, అమ్మవారి క్షేమాలు తీసుకుంటాను, తిరిగి మళ్ళీ లాభంగా తిరిగి వస్తా. ఇది ఒక నమ్మక ఆంజనేయ స్వామి ఆయనకే కాదు మనమైనా అంటే మన ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో
ఆ ఇష్ట దైవం మీద మన భారం అంతా పెట్టేస్తే స్వామి నన్ను పాలముచ్చినా నేతముచ్చినా నువ్వేనయ్యా అని నూటికి నూరు పాలు భారం భగవంతుల పెట్టినప్పుడు మన కార్యం తప్పకుండా విజయమే జరుగుతుంది కానీ అపజయించాడు. అయితే మనం అలా ఉంటా కొంత నేను నా వంతు ప్రయత్నం కొంత దేవుడయ్యా పూర్తిగా నూటికి నూరు పాలు నిన్ను నమ్మాను నీవు తప్ప నాకు ఎవరు చెప్పలేదయ్యా నువ్వే నన్ను కాపాడాలి అని ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకం భగవానుడి పెడతారో వాళ్ళ కాదు అని తీర్చు. దీనికి నిదర్శనం ఇదే. ఆంజనేయ స్వామి వారు 800 కిలోమీటర్ల సముద్రం పైన ఆకాశ మార్గంలో పక్షులు ఎక్కడ వెళ్ళినట్టుగా ఆయన ప్రయాణానికి ఉద్యుక్తయ్యా. నేను వెళ్ళిపోవడానికి భయపడదు. అయితే ఇక్కడ ఒక చిన్న ధర్మ విషయమయ్యా, మనం ఎక్కడైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు ఎదురు చూసుకుంటాం, అన్ని చూసుకుంటాం, రాజమీ ఇంట్లో మన ఇష్ట దేవతలు సంస్కారాలు చేసుకుంటాం. నేను వెళ్ళే క్షణం కలగాలి, అనుకూల చక్కగా జరగాలి, డబ్బులో బట్టి ఇంటికి తిరిగి రావాలి, అయితే మన ఇష్ట దేవతలు ఎవరైతే నమస్కారం చేసుకుని ప్రయాణం వెళుతున్నామో ఇక్కడ ఆంజనేయ స్వామి వారు 5 దేవతలకు నమస్కారం చేస్తారు. 5 దేవతలకు నమస్కారాలు చేస్తూ వెళ్ళారు. మనమైతే ఏదో వినాయకుడు అని దుర్గాయమని మన ఇష్టమైన విజయేశ్వర స్వామి ఏదో ఇద్దరు గురు నమస్కారాలు చేసుకుంటారు. కానీ శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో వాల్మీకి మహర్షి వారు ఆనాడు సీతమ్మ తల్లిని వెతకడం కోసం బయలుదేరేటట్టు 5 దేవతలకు నమస్కారాలు చేశారు. అది ఎవరు 5 దేవతలు? సూర్యాయ, మహేంద్రాయ, పవనాయ, స్వయంభువే, భూతేభ్యస్య అంజలిం కృత్వా చకార గమనే వచనం. సముద్రము పైనుంచి ఎగరడం కోసం శక్తికాలం సమయంలో ఆయన బయలుదేరబోయే ముందు ఎవరు 5 దేవతలు నమస్కారం? మొదట దైవంగా సూర్య భగవాన్ నమస్కారం చేశారు. మహాభావ నేను ఎందుకు సూర్య నమస్కారం చేయాలి ప్రయాణకాలంలో అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మహాభావుడు సూర్య దేవుడు. నేను మరి 3 రోజుల సముద్రం పేర్చి వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు కొంతవరకు ప్రయాణం ఎదురుతో ఉండగా ఆయుష్మత్ రావచ్చు, లేకపోతే గట్టు రావచ్చు, తుమ్ము రావచ్చు, లేదా ఆ సముద్రంలో కెట్టాలు శబ్దాలు విపరీతమైన శబ్దాలు వస్తూ దానివల్ల నాకు ముందే భయపడచ్చు. అలా భయపడితే నాకు అభివృద్ధి కలిగితే సముద్రంలో పడిపోతాను. అందుచేత నా శరీరానికి కానీ మనస్సుకు కానీ ఏ అవయవాలకి కూడా ఏ విధమైనటువంటి ప్రమాదము లేకుండా ఇప్పుడు నా ఆరోగ్యం ఎంత దృష్టిగా ఉన్నామో స్వామి వారు అనుకుంటారు అందజేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళే ఘటనలో నేను ఎంత ఆరోగ్యపరంగా పుష్టిగా కృష్టిగా ఉండి వైద్యులను సంసిద్ధంగా ఉన్నామో ఈ 3 రోజుల సముద్రం దాటే వరకు అమ్మవారిని దర్శించే వరకు నా ఆరోగ్యం అలాగే ఉండాలి స్వామి. నాకు జ్వరము కానీ రొంప కానీ తుప్పు కానీ దగ్గు కానీ ఏది లేకుండా నువ్వే ఆశీర్వదించవయ్యా మహాభావ అని సూర్య ప్రభాతుడికి మొట్టమొదటిగా శిరస్సు వచ్చి నమస్కరిస్తాడు. ఇది మొదటి దైవంగా నమస్కారం. రెండవ దేవుడుగా మహేంద్రాయ ఇంద్రుడికి నమస్కారం చేసుకుంటున్నాడు. ఇదేమిటి, మనకి 3 దేవతలు ఉంటే ఈ 3 దేవతల్ని మానేసి 2 దేవతగా ఇంద్రుడికి నమస్కారం అంటే ఈశాన్య దిక్కు లగాయిపు ఆగ్నేయ దిక్కు వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి సైతంత తూర్పు దిశ అంటారు. ఈ తూర్పు దిక్కు నాయకుడు అధిపతి ఎవరైనా అంటే ఇంద్రుడు.
అపోస్తలం చేస్తాం. నిత్యపు జరగాయిలు మా ఇంట్లో పెళ్లి నిర్ణయించినా ఏం చేసుకున్నా తూర్పుముఖం. ఎందుకు తూర్పుముఖంగా కూర్చున్నాం అంటే ఇంద్రుడు ఆయన భార్య పేరు సచీదేవి. వారి ఇరువురు ఇది సచీదేవి భర్త ఇంద్రుడు. వారు దేవలోకంలో 33 కోట్ల దేవతలకి అధ్యక్షుడుగా ఉన్నాడు. 33 కోట్ల దేవతల మీద అధ్యక్షుడు. ఆయన అద్భుతంగా ఈ దేవి లోటు లేకుండా మరి సకల ఐశ్వర్యాలతో సకల శుభాలతో ఆనందదాయకంగా సర్వకాల సర్వావసరంలో ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉంటారు ఇంద్రుడు సచీదేవి. నేను ఉండే స్థలం తూర్పు కొడుక. నేను ప్రస్తుతం దేవలోకంలో ఉన్నా భూలోకంలో ఉన్న మనుష్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 50 మంది దేవలోకంలో ఉన్న 3 దేవతలు అలాగే భూలోకము భూలోకము స్వర్గలోకము ఈ 3 లోకములలో ఉన్న వారందరూ కూడా మీ అందరూ క్షేమంగా ఉండాలి అంటే ఏది పట్టినా పుట్టిన బంగారం అయ్యి పుట్టింది వచ్చి ఒకాలి అంటే నేను ఉండే దిక్కు తూర్పు. నేను నా భార్య సచీదేవితో కుటుంబం ఎలా అయితే ఆనందంగా నిత్యానందంగా ఉంటున్నామో మీరు కూడా మీ కుటుంబాలతో ఆనందంగా ఉండాలి అంటే ఇలా తూర్పు దిక్కుగా మీరు కూర్చొని నన్ను ధ్యానించండి, నన్ను పూజించండి. అందుకే పూజ చేసినప్పుడు పురోహితుల వారు అష్టదిక్పాలక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ అని చేస్తారు. దానిలో మొట్టమొదటి వారు ఇంద్రుడు. అందుచేత మనం ఏ పని చేస్తూ ఉన్నా తూర్పుముఖంగా చేయాలని చేస్తూ ఉన్నాం. కొత్తపాటి గ్రామంలో మన ఇంట్లో నగరాన్ని పెళ్లి చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మొగపెళ్లి వారు వచ్చారు, పెళ్లిలో దిగారు. వాళ్ళకి మనం మంగళ వైద్యాలతో బాధాభయంతో బాణకాలు చూసి పెడతాం. ఇలా దగ్గరగా ఉంది కదా అని చెప్పి తమ్ము అలా పెడతామా? దక్షిణంగా వెళ్ళకూడదు, పరవంగా ఆడకూడదు, ఇలా కాదు. దూరమైనా సరే తూర్పు కొంత దూరం వెళ్ళి అలా తిరిగి మళ్ళీ విడుదల వస్తాం. ఈ తూర్పు స్థానం అనేటువంటి ఇంద్రుడు మన ఆశీర్వచనం చేస్తూ ఉంటారు శుభ. అందుచేత రెండవ దేవుడుగా ఇంద్రుడు నమస్కారం చేశారు, అంజలిస్తారు. మూడవ దేవుడుగా పవనాయ నాకు అంజలిస్తారు. నాకు జన్మ ఇచ్చిన ఏ తల్లి తండ్రి అయితే ఉన్నారో మాతృదే ఓపవా పితృదే ఓపవా వాళ్ళకి నమస్కారం చేస్తున్నారు. ప్రత్యక్ష దేవతలు మాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు, పరోక్ష దేవతలు మా పార్వతీ దేవుడు శివుడు ఈ అందరిస్తున్నారు. ప్రత్యక్ష దేవతలు అంటే మనతో మాట్లాడతారు, మన ఆశీర్వచనం చేస్తారు, మన కష్టసుఖాలు వాళ్ళు వింటారు, వాళ్ళ కష్టసుఖాలు మనం వింటారు. కానీ ఈ దేవతలు మనతో మాట్లాడతారా? అందుచేత ప్రత్యక్ష దేవతలు మన జన్మ ఇచ్చిన మాతా పిల్లలు పరోక్ష దేవతలు. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మూడవ ఐదు దేవతల దేవుళ్ళలో మూడవ దేవుడుగా నాకు జన్మ ఇచ్చిన వాయుదేవుడు తండ్రి, అంజనాదేవి తల్లి. ఆ ఇద్దరికి పాదాభివందనం చేస్తున్న వాళ్ళ ఆశీర్వచనం నేను కోరుకుంటున్నా. ఓ తల్లిదండ్రుల ద్వారా నేను ఇప్పుడు 100 యోజన సముద్రం పెరిగించి ప్రయాణం చేయాలి. లంకా నగరంలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులే. ఆ రాక్షసులను కట్టి కట్టేసి చేస్తే మళ్ళీ వెళ్ళి రాలేదు. అందుచేత మీ ఆశీర్వచనం ఉన్నట్లయితే క్షేమంగా వెళ్తా, సముద్రం అవయ్యగా దాటా, రావడం రాక్షసులు ఎవరు నన్ను విపత్తి పెట్టకుండా అమ్మవారు ఎక్కడ ఉందో వెతుక్కుని మళ్ళీ క్షేమంగా తిరిగి ఈ సముద్రం దాటి రాముల వాళ్ళు వచ్చింది. మీ ఆశీర్వచనం నాకు కావాలి అని మూడవ దేవుడుగా తల్లిదండ్రులు. నాలుగవ దేవుడుగా స్వయంభువే అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. ఆ పదానికి మీలింగు స్వయంభూ అంటే బ్రహ్మదేవుడు. కానీ కలియుగంలో బాగా శ్రద్ధగా వినండి, కలియుగంలో బ్రహ్మదేవుడికి పూజార్హత లేదు. ఎక్కడ బ్రహ్మదేవుడికి గుడి కాని గోపురం కాని ధ్వజస్తంభం కాని అర్చన కాని అర్చకుడు
కాని ఎవ్వరు కలియుగాంతం వరకు బ్రహ్మదేవుడికి పూజలు పూజలు అధికారం లేదు. అందుకనే విష్ణుమాలయాలు శివాలయాలు అంటారు. ఎక్కడ బ్రహ్మదేవుడు ఆలయాలు ఎక్కడ ఉండవు. ఇది కలియుగంలో బ్రహ్మదేవుడి శాపం. ఎందుకు శాపము అంటే అది చాలా విషయాలు ఉంటాయి. అది కొంచెం అవన్నీ చూస్తే సుందరకాండ అవుతాం. అందుచేత కాబట్టి స్వయంభూమే అనే పదానికి బ్రహ్మదేవుడు కనుక బ్రహ్మదేవుడికి పూజాహార కలియుగంలో లేదు కనుక మహర్షులు స్థుతించారు కనుక బ్రహ్మదేవుడిని దీనికి బదులుగా బ్రహ్మదేవుడి బదులుగా ఎవరు నమస్కరించారు. ఆంజనేయ స్వామి గారు అంటున్నారు నా ఆరాధ్య దైవం, నా ఇష్ట దైవం, నాకు పిలిస్తే పడే దైవం ఎవరైనా రామచంద్రుడు. ఇప్పుడు నాలుగవ దేవుడుగా నా ఇష్ట దైవమైనటువంటి రామవారి నమస్కారం అంటున్నారు. అయితే ఇక్కడే చిన్న పొరపాటు పెట్టారు. సీతమ్మ వారితో రామవారి నమస్కారం ఉన్నారు. అమ్మని మర్చిపోయి రామవారికి నమస్కారం అమ్మవారి కోపం నన్ను ఉద్దేశి కేవలం నా భర్తైన రాముడికి నమస్కారం చేశాడు. నన్ను వెతకడం కోసం వస్తున్నాడా? సముద్రం దాటారా? వెంటకో రావాలా? నన్ను ఎక్కడ ఉన్నామో వెతుకుతాడా? నాకు నమస్కారం చేయకపోతే నేను దశలు ఇవ్వాలి. అమ్మవారి కాపు వచ్చిన అంటే ఎక్కడి వాళ్ళైనా పొరపాటునే వస్తూ ఉంటుంది. అమ్మకి నమస్కారం చేయకూడదని అభిప్రాయం కాదు, పొరపాటు. ఇది నాలుగవ దేవుడిగా రాముడి నమస్కారం. ఐదవ దేవుడిగా ఎక్కడ నమస్కరించాను? అంటే భూదేవి, ఆకాశం, నీరు, జలం, అగ్ని, నిప్పు, వాయు, మన శరీరం పంచభూతాల్లో చెప్పలేదు. మన సుంకరంగా మైసూసాండ్ పొంగుని ఏ శిల్పంలో కూర్చుని ఆయన తర్వాత మళ్ళీ శరీరంలో వాసన చూస్తే వచ్చేది చేసి నేను ఐదుగురు దేవతలకి నమస్కారాలు చేసి సాధించారు కనుక నేను కాకే చనిపోయింది కనుక అంటే రాక్షసులను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, రావణాక్రమాన్ని ఏమి చేయలేకపోయాడు, రామశక్తి రామబలంతో అమ్మవారి దర్శనమైంది, అమ్మతో మాట్లాడాను, తిరిగి మళ్ళీ సముద్రం దాటాను, మళ్ళీ రామవారి రేపు సుప్రీముడికి వచ్చి అమ్మవారి పుష్పవాక్య చెప్పాను. అందుచేత పూర్వక నివాసం అయిన ఓ మానవులారా, మీరు కూడా ఈ ఐదుగురు దేవతని ప్రయాణాలను స్మరించలేకపోతే మీ అనుకున్న కార్యాలు అయిపోతాయి. ఏమి వాయిస్తున్నారు చెప్పడం కోసమే మనకి సుందరకాండలో సరే సముద్రాన్ని ఆంజనేయం నమామ్యహం. మొత్తం మీద 100 యోజనాల సముద్రం అంటే 800 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సముద్రం ఉపయోగించి అవయలాగా చేశారు రామతలము రామశక్తి. అవతల ఉంటుంది, సముద్రం అవతల ఉంటుంది. అక్కడ ఎంతో చూస్తున్నా మనమే ఉన్నాం. ఎండగడ్డలో వస్తు వస్తున్నాము. ఆ పొంతల నాకు బ్రిడ్జి ఉత్తరం ఉంది. అవతల నుంచి కుందరవాడు గ్రామాన్ని అలా చూస్తున్నట్టు రంగారగరాన్ని చూస్తున్నారు. ఆ రంగారగరాన్ని చూస్తుంటే ఇక్కడైతే మనకి ఈ కాపీ మేస్త్రులు సిమెంట్ మార్బుల్స్ స్టోన్స్ వీళ్ళు మనం చేస్తారు. కానీ రావణాసురుడు ప్రతిపాదించే రంగారగరంలో బంగారపు అరువులు, బంగారంతోనే బంగారపు అరువులు, వజ్రాలు, వైడూర్యాలు, రకణాలు, భూమి, పుష్యనాగాలు,
నవరత్నాలతో కుదిరినటువంటి బంగారం మీద నవరత్నాలు కుదిరిన కుదిరినటువంటి గోడలు భవనాలు కలిపిస్తున్నాయి. ఎవరు రాక్షసులే అబ్బప్ప, ఇటువంటి రకాలు సాగుతుంటా రావడం ఎలాగా? ఇప్పుడు సాయంకాలం 5 గంటలు రావస్తాం. నేను బ్రహ్మవాణి ఎక్కడ ఉందో ఏ పరిస్థితిలో ఉందో చూడాలి అంటే రావణాసురుడు రాక్షసులు అందరూ నిద్ర కోసం ఉండగా నేను రహస్యంగా లంక నగరంతో అడుగుపెట్టాను. నేను కొత్త అడుగు, ఇప్పుడు నేను ఏ పాన పెట్టాలి అంటున్నాను. చక్రే తపాదం సత్యం చ శత్రుణాం సతుమూర్ధని. మనం ఎక్కడికైనా సాధారణంగా వెళ్తే కుడికారు పెట్టుకుంటుంది, ఎక్కడికైనా వాళ్ళు క్షేమంగా ఉంటాయి, వాళ్ళకి మళ్ళీ రాకపోవడం అలా జరుగుతూ ఉండాలి, వాళ్ళ కుటుంబాల్లో సుఖాయి వాళ్ళతో మాట్లాడాలి, మనతో లేదా మాట్లాడాలి, ఈ భావాలు అడుగుతాయి. కొంతమంది ఏం చేస్తారు, పాలు పెట్టేప్పుడు ఏ కాలం పెట్టామని చూసుకోడు, ఏదో ఉద్యోగం పెట్టుకోరు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మా రాజకీయ ప్రభువు యొక్క ఇల్లాలైనటువంటి జగన్మాత పూజాత సకల సద్గుణోపేత మా సీతమ్మని సీతామాతని దొంగతనంగా పరాకారంగా ఎత్తుకుపోయాడు కదా. ఇటువంటి వారి స్థలంలో నేను పాప పెట్టేటప్పుడు ఏ పాప పెట్టాను? కుటుంబాలు నేను ఒక్కగా ఇంకా నగరంలో పెడతానా? వాళ్ళు చేసే దుర్మార్గమైన దురంతమైన నీచాతి నీచమైన పనులకి వాళ్ళు చేసే పనులకు నేను ఓటు విషయం కలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు తొందరలో నష్టమైపోవాలి. ఇటువంటి రావణాసురుడు లోకంలో ఉండకూడదు. వీళ్ళు తొందరలో నష్టం కావాలి అంటే చక్రే తపాదం సవ్యం చ నేను ఎడమ పాదమే ఉత్తరడు. ఎడమ పాదం ఎప్పుడైతే రావణాసురుడు ప్రపాలించే వింతలో పెడతామో వారి యొక్క మెడలో ఉన్న నరములు తొందరలో తెలిపోవుగాక. బ్రెడ్ రాక అయిందండి అని నరలో బ్రెడ్ రాకపోయిందారు మనిషి పోక వీడికి మెడలో ఉన్న నరములలో రక్తం త్రాగిపోవాలనుకున్నారు స్వామి ఆదేశిస్తారు. అంటే నేను హనుమంతుడైన నేను నా బాధలతో వాడి మెడ మీద నరముల మీద కాలుతో పెట్టి ఆ తొక్కి ఊపిరి ఆడకుండా వాడిని చంపేయాల. వారు చావాలి. వారు చేసిన దుర్మార్గమైన చదువు అమ్మవారిని వచ్చారు అని ఎడమ పాదం పెట్టారు. ఆ ఎడమ పాదం పెట్టి లాభపెట్టారు. మొత్తం లంక నగరం అంతా విధించారు. ఎవరి కోసం? అమ్మవారి కోసం. చతుర్ంగుళ మాత్రోపి నావకాశ్యతే ఎక్కడ అమ్మవారి దర్శనం కాలేదు. చతుర్ంగుళ మాత్రోపి నావకాశ్య విద్యతే నేను 4 అంగుళాల ప్రదేశంలో విడిచిపెట్టలేదే. ఒక మానవ స్త్రీ అయితే పోయి చర్చ కేవలమూర్తి ఎవరు అమ్మవారు భూమిలో చూపుతుంది సాక్షాత్తు జగన్మాత ఆవిడ మార్గమేమిటి? ఆవిడ మార్గం లేదు. పూర్వం ఒకవేళ రావణ బ్రహ్మ సముద్రం ఉపయోగించి బలత్కారంగా తీసుకొచ్చేటప్పుడు రావణాప్రభ చేతిలో జారి సముద్రం పడిపోయిందా? అలా పడిపోయింది కాదు. మరి ఈ కలి ఎక్కడ ఉండి ఉండాలి? ఇది నా పొరపాటా ఏమిటి అనుకున్నారు? అమ్మవారు కనిపించలేదని నేను మళ్ళీ తిరిగి రాముల వారి దగ్గరికి వెళ్ళి స్వామి
అమ్మ కనిపించలేదు అయ్యా అంటే అప్పుడు వారికి అడుగుదా అందుకునే నేను ఇక్కడ ఒక చిన్ని వేర్చుకుని ఎండు పొలంతో చిన్ని వేర్చుకుని వెంకాల ప్రదేశంలో అగ్ని పెట్టుకుని దానిలో నేను ఆంక్ అయిపోతాను అనుకుని మరణిస్తే బలవంతంగా మరణిస్తే పుణ్య లోకాలు ఎవరైనా సరే కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి కష్టాలు పట్టుకోలేక ఏదో విధంగా బలవంతంగా ప్రయాణం చేసుకుంటారు వాళ్ళకి విశాఖ ఉంటారు జీవం భద్రాన్ని పశ్యతి అన్నారు ప్రస్తుతం కష్టాలు కొన్ని మరణీల పైన కష్టాలు తెలుసుకున్నా కొంతకాలం రోడ్డు వహిస్తే క్షేమం శుభం కలుగుతుంది జీవించి ఉంటే కదా మనం శుభం మొదలు అనుకున్నారు అనుకుని ఓహో అంతా విధిగా కానీ ఇక్కడ ఉన్నటువంటి అశోభంలో వెళ్ళలేదు కదా నేను నా బుద్ధి పొరపడు నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చ దుస్కై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిదేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ఆంజనేయ స్వామి వారు నోట్లో చెప్తున్నటువంటి శ్లోకం దీర్ఘ భాస్కర రామాయణంలో రాముడు లక్ష్మణుండు రాముడు లక్ష్మణుండు కపిరాజును పంపద వచినారా నే రాముడి భూత మారుతి అగాది కుల కుడ మీరెంత సంగ్రామములోన నాకు ఎదిరి రావడు కోటులు వచ్చిన శిలాభూమిక పుష్టి ఉంచి పురిగుచ్చి బలోత్తి పేర్చి పెండి అలా వెతికి 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 ఎక్కడా కనిపించకపోతే నా బుద్ధే పెట్టి తిందనుకున్నారు అంటే నేను ప్రయాణకాలంలో ఐదు దేవత నమస్కారాలు చేసినప్పుడు అందరూ మర్చిపోయాను అందరూ కోపం వచ్చింది అనుకుని అప్పుడు సీతారామ వారికి నమస్కారం అనుకుని ఆ అశోకవనంలో ప్రవేశిస్తే అమ్మవారు అశోకవనంలో ఒక శిరుసుమా వృక్షం అనే తెల్ల మధ్య చెట్టు యొక్క మొదట్లో అమ్మవారు కూర్చొని ఉంది అటువంటి సీతా దర్శన సంభృష్ట సీతా దర్శన సంభృష్టో హనుమాన్ సంభృతో భవతు అమ్మవారిని చూచా అమ్మవారిని చూచా ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి వారి మనస్సుకి ఆనందండి సీతా దర్శనం ఆంజనేయ స్వామి వారు చేయించారు అది